మీ పిల్లలు ఫారిన్ లో చదవాలనేది మీ కల, మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి సార్. తెలంగాణ ఫలితాల్లో జనసేన బీజేపీతో కలిసి వెళ్ళింది. సో జనసేన 8 స్థానాల్లో కూడా ఎక్కడ డిపాజిట్లు రాని పరిస్థితి ఉంది సార్. ఈ ఫలితాలకు కారణం ఏమై ఉంటుంది సార్? ఏముంది, ప్రజలు ఓట్లు వేయకపోవటం ఇంకా వేరే కారణం ఉంది. ప్రజలతో ఓట్లు వేయించుకునే యంత్రాంగం కూడా వాళ్ళకి లేకపోవటము. డిపాజిట్లు ఓకే, సిపిఎం పార్టీకి కూడా రాలేదు, కానీ ఆ పార్టీ ఇక్కడ వాళ్ళ రాష్ట్ర శాఖ జిల్లాల్లో వాళ్ళ యంత్రాంగం అది. కానీ పవన్ కళ్యాణ్ ఎసెన్షియల్గా ఇప్పుడు తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీల్లో తెలుగుదేశం ఇంతకుముందే వైసీపీ వాళ్ళు ఇక్కడ పోటీ కూడా చేయమని చెప్పారు. తెలుగుదేశం పోటీ చేయలేదు, వైఎస్ఆర్సీపీ పోటీ చేయలేదు, పవన్ కళ్యాణ్ పోటీ చేయాలా వద్ద జంజాటంలో ఉండి చివరిలో చేశారు. ఒక 8 సీట్లు ఇచ్చారు, ఎక్కడ డిపాజిట్లు రాలేదు. ఈ డిపాజిట్లే రాకుండా పోవటము అనేది ఒకటి ఎందుకని. పైగా బీజేపీ ఎంచి వాళ్లకు కూకట్పల్లి ఇంకేదో ఇట్లాంటి స్థానాలు, ఖమ్మం జిల్లా స్థానాలు ఇచ్చింది. ఎక్కడైతే తెలుగుదేశానికి కొంత ఓటింగ్ ఉంటుంది లేకపోతే ఆంధ్ర ప్రజలు ఎక్కువగా ఉంటారనే ఒక ఇమేజ్ ఉందో అక్కడ అక్కడ ఇచ్చింది. అందులో కూడా ఏమి వాళ్ళ అనాలోచితమైన ఎంపిక ఏం కాదు, కోదాడ ఇట్లా దగ్గరగా ఉండేవి. సో తెలుగు పాపులేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న చోట కూడా పవన్ కళ్యాణ్ డిపాజిట్లు తెచ్చుకోలేకపోవటం, జనసేన డిపాజిట్లు తెచ్చుకోలేకపోవటం అనేది ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం. ఇది నిజానికి తెలంగాణకే కాకుండా ఆంధ్రప్రదేశ్ మీద కూడా ప్రభావం చూపే అంశం. నేను చాలాసార్లు చెప్పాను కదా, ఆ ఎన్నికల మీద ఈ ఎఫెక్ట్, ఇక్కడ ఆ ఎఫెక్ట్ కాదు ఈ ఎఫెక్ట్ వెళ్ళి అక్కడ పడుతుందని. సో పవన్ కళ్యాణ్ లేదా జనసేన ఒక ఎన్నికల పోటీకి ముందు, అక్కడ 2024లో జరిగే ఎన్నికలకు ముందు తమ బలహీనత తామే బయట పెట్టుకున్నారు. అది ప్రజల్లో అంటే ఒక హీరోకు నటుడికి ఉండే గ్లామర్కు ఓటింగ్కు చాలా తేడా ఉంటుంది అనేది 2018 ఎన్నికలప్పుడే 19 ఎన్నికలప్పుడే రుజువైంది. ఎవరో ఎందుకు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. ఓడిపోవటం తప్ప కాదు, చాలామంది చాలాసార్లు ఓడిపోతారు, కానీ ఆ తర్వాత ముందు కూడా ఆయన దాన్ని లోతుగా అన్వయించుకొని విశ్లేషించుకునే పని ఎప్పుడు చేయలేదు. చేయకపోగా ఎప్పటికప్పుడు నాకు బ్రహ్మాండమైన సపోర్ట్ ఉంటుంది అని ఒక ఇమేజ్, ఆ ఇంప్రెషన్ క్యారీ చేయడానికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యత నిజంగా ఎందుకు రావడం లేదు అనే లోతుగా పరిశీలించుకోవడానికి ఆయన చేయట్లేదు. ఇప్పటికీ కొనసాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఈ ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలు చాలా స్పష్టంగా చెప్పేసాయి. దాదాపు ఆయన వాతావరణం చాలా ఎక్కువగా ఉంటుందని ఆశించిన చోట్ల ఏదో బీజేపీ చెప్పినందుకు పోటీ చేయలేదు కానీ లేకపోతేనా అని అంటున్నది కాస్త. ఇప్పుడు చెప్పి పోటీ చేస్తే కూడా చెప్పుకోవడానికి ఏం లేదు అనే ఒక పరిస్థితి వచ్చింది. సో దీని నుంచి అయినా ఆయన తన పరిమితులు, తమ పార్టీకి ఉండే లిమిటేషన్స్ తెలుసుకోవటం, అర్థం చేసుకోవటం చాలా అవసరం. ఆయన అర్థం చేసుకుంటాడో లేదో కానీ అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా, ప్రత్యర్థులు విమర్శకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అర్థం చేసుకుంటారు. ఈ బేరసారాలు, సీట్ల బార్గెనింగ్ వీటన్నిటిలో కూడా ప్రమే పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఒక బలమైన స్థానం నుంచి అడిగే పరిస్థితి పోయి బలహీనమైన స్థానం నుంచి, బాగా ఓడిపోయి దెబ్బతిన్న స్థానం నుంచి అడిగే పరిస్థితి ఇక్కడ పవన్ కళ్యాణ్ స్వయంగా తెచ్చుకున్నారు ఈ అతిశయోక్తుల వల్ల, దీనివల్ల. ఇంకొకటి ఏమో, రాజకీయంగా ఆయనకి ఎలాంటి నిబద్ధత, ఒకదానికే కట్టుబడి ఉంటారన్నది లేదు అన్నది నిరూపించుకున్నారు. ఇప్పటివరకు చంద్రబాబుకు ఆ పేరుంది, అంటే ఆయన ఏది యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉండి ఎన్డీఏ వైపు దూకేశాడు, రాత్రి మధ్యాహ్నం ఇక్కడ ఉన్నాడు, సాయంత్రం అక్కడికి వెళ్ళాడు, బీజేపీతో కలిశాడు, విడిపోయాడు, మళ్ళీ కలిశాడు ఆయన పార్టీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దాదాపు అదే అయ్యే పరిస్థితి. ఏంటి, ఆయన మొదట రాగానే ముందు మోదీ దగ్గరికి వెళ్ళి కలిశాడు, మళ్ళీ అంతలో వాళ్ళు చెప్పారని తెలుగుదేశంతో కలిశారు, మళ్ళీ 2019 కమ్యూనిస్టులతో కలిశారు, ఆ ఎన్నికల్లో ఓడిపోగానే 7 లోపలే వెళ్ళి బీజేపీని పొగడ్డం మొదలుపెట్టారు. బీజేపీతో కలిసిన వాళ్ళు బీజేపీతో ఉండకుండా మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు అన్నారు. పొత్తు అన్న తర్వాత వాళ్ళు రోడ్ మ్యాప్ ఇవ్వట్లేదు అని చెప్పి తెలుగుదేశం రోడ్ మ్యాప్ తీసుకొని పొత్తు పెట్టుకుంటా అన్నారు. పెట్టుకుంటా అని ఇక్కడ పొత్తు ఓట్లు చీలకుండా చుట్టూ అని చెప్పిన వ్యక్తి ఢిల్లీ వెళ్ళి ఎన్డీఏలో ప్రత్యక్షమయ్యారు. ఎన్డీఏలో ప్రత్యక్షమైన వ్యక్తి అక్కడ ఆగకుండా మళ్ళీ రాజమండ్రిలో మళ్ళీ పొత్తు ప్రకటించారు. అక్కడ పొత్తు ప్రకటించిన ఆయన మళ్ళీ తెలంగాణకు వచ్చి తెలుగుదేశం విధానం ప్రకారం కానీ లేకపోతే ఆ పొత్తు ధర్మం, సోకాల్డ్ పొత్తు ధర్మం లేకుండా ఇక్కడ మటుకు మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.
పెట్టుకొని ఇక్కడ దెబ్బతిన్నారు. సో ఇదంతా కూడా చూస్తే పరిస్థితి ఎంత అది అంటే రకరకాల విన్యాసాలు పిల్లి మొగ్గలు మా ఇంకా కొంచెం ఖచ్చితంగా చెప్పాలంటే ఒక విధమైన అవకాశవాదం నిబద్ధత లేకపోవడం దీంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. వీటన్నిటి వల్ల పెరుగుదల ఏమైనా ఉందా రాజకీయంగా అంటే పెరుగుదల ఏం లేదు. హైదరాబాద్ లేకపోతే తెలంగాణ ఎన్నికల్లో ఆయన ఘోరంగా దెబ్బతిన్నందువల్ల తన ఇమేజ్ తమ పార్టీ ఇమేజ్ తమే ఒక తగ్గించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. సార్ ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని వ్యాఖ్యలు సార్, మనం తెలుగుదేశం వెనక నడవడం లేదు, తెలుగుదేశం పక్కన నడుస్తున్నామని చెప్పి క్యాడర్కు చెప్పే ప్రయత్నం చేయడం, మన అంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం కదా సార్, మీరు చెప్పారు స్పష్టంగా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు ఉంటే ఉండొచ్చు లేకపోతే వెళ్ళిపోవచ్చు అన్నట్టు, ఇవేమన్నా కొంచెం దిద్దుబాటు చర్యలు అనుకోవచ్చా సార్ ఆ విధంగా మాట్లాడు? అది కాదు, హైదరాబాద్ ఈ తెలంగాణ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింటం అనేది అది అందరికీ అనిపించింది. అంటే మరొకసారి ఆ బబుల్ బర్స్ట్ అయింది. అయిన తర్వాత అయినా ఆయన ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా లేకపోతే అంగీకరించకుండా అంటే అప్పటికి ఇంకా ఫలితాలు రాలేదు కానీ ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. అప్పుడు ఆయన సభలో మాట్లాడుతూ 150 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ పోటీ చేయడానికి భయపడింది, తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేయలేదు కానీ మనం మటుకు పోటీ చేసాం, పోటీ చేయడం ఒక ఘనత అయినట్టుగా ఆయన మాట్లాడారు. ఒకటి ఆయన ఒంటరిగా పోటీ చేయలేదు, వేరే పార్టీతో కలిసి పోటీ చేశాడు పెద్ద పార్టీతో, కాబట్టి పోటీ చేయడం పెద్ద ఘనత ఏమైంది. చాలామంది ఎవరైనా పోటీ చేస్తారు, పోటీ చేయడం కాదు కదా. పోటీ చేయడంలో మీరు రెండు సూత్రాలు ఉల్లంఘించారు. ఒకటి, మీరు తెలుగుదేశంతో ఉన్నారా బీజేపీతో ఉన్నారా అన్న సందేహానికి అవకాశం ఇచ్చారు. కానీ కన్వీనియంట్గా మీ ముగ్గురులో ఎవరు ఆ ప్రశ్నలు ఏమైనా తట్టలేదు. జాతీయ పార్టీ అని వాళ్ళు అంటారు, అయినా వాళ్ళు వాళ్ళ ఎన్నిక వాళ్ళ లెక్క ప్రకారం ఇక్కడ పోటీ చేయలేదనుకోండి, మీరు పోటీ చేసిన తర్వాత మమ్మల్ని ఎందుకు బలపరచలేదని మీరు అడగలేదు. ఇప్పుడు పోటీ చే వాళ్ళు ఓటు వేయమని నిర్ణయించుకోండి, పోటీ వద్దని అనుకోండి, మీరు పోటీ చేయటం లేదు కదా, నన్ను బలపరచండి అని మీరు అడగాలి కదా న్యాయంగా. తెలుగు రాష్ట్రాలే రెండు, ఎందుకు అడగలేదు? అడగకపోగా తెలుగుదేశం కాంగ్రెస్ను బలపరుస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నేను కదా వాళ్ళ మిత్రపక్షం, నేను కదా రాజమండ్రి జైలుకి వెళ్ళి చంద్రబాబును పలకరించి వాళ్ళకు కష్టకాలంలో ఉన్నాను, నన్ను కదా బలపరచాలి, మీరు ఎందుకు అడగలేదు? లేదు వాళ్ళు కూడా ఎందుకు అడగలేదు? మూడోది బీజేపీ కూడా, మీరు అక్కడ తెలుగుదేశంతో ఉన్నారు మమ్మల్ని వదిలేసి మరి ఇక్కడ మటుకు మాతో ఎలా వస్తారని వాళ్ళు ఎందుకు అడగలేదు? అసలు ఈ మూడింటిలో ఏమన్నా సేమ్ పార్టీలు ఇన్ని రకాలవి చేస్తుంటే ఫీట్స్ చేస్తుంటే వాటికి అకౌంటబిలిటీ ఏముంది? పొలిటికల్ అకౌంటబిలిటీ నేను అనేది ఏం లేదు. ప్రజలకు కూడా అది ఎలా నచ్చుతుంది? ఇదంతా ఒక విధమైనటువంటి ఏదో మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ అంటారు, ఏదో సమయానుకూలమైన వ్యవహారంగా ఉంది తప్ప ఇక్కడేమి నిబద్ధత కమిట్మెంట్ కానీ ఒక ప్రిన్సిపుల్ స్టాండ్ కానీ ఏమి లేదనేది వాళ్ళకి అర్థమైంది. అందుకే వాళ్ళు ఏమి ఆదరించలేదు. మూడోది ఏమి ఆఫర్ చేశారు విధానాల రూపంలో కానీ లేకపోతే భవిష్యత్ ఆలోచనల రూపంలో, అది కూడా మీరేం చేయలేదు. సో విశ్వసనీయత అన్నది గణనీయంగా దెబ్బతిన్న ఒక పరిస్థితిని మీరు సృష్టించుకున్నారు, బయట పెట్టుకున్నారు. అందుకే ఇక్కడ మీరేమి ఫలితం సాధించలేకపోయారు. ఇవన్నీ మీరు చేసి ఇప్పుడు కార్యకర్తలకు ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి సహజంగా. అవును సార్, ఇక్కడ దెబ్బతిన్నారు కాబట్టి అక్కడ ఏమవుతుందో ఇట్లాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు లేదు లేదు మనం అది కూడా తెలుగుదేశాన్ని ఏదన్నా అంటే నేను ఒప్పుకోనని మొన్న అన్నారు గట్టిగా, మాట్లాడాం కదా మనం, వాళ్ళు అంటారు లేదు వాళ్ళు కదా చూసుకుంటారు, మీరేమో అక్కడ చెప్తారు ఇక్కడ మిమ్మల్ని బలవంతుల వాస్తవంగా. సో ఈ విధంగా అనేక అంశాల్లో ఒత్తిగా పొంతం లేని వ్యవహారంగా ఇది తయారైంది. ఇది ఏ పార్టీకైనా ఇదేం పెంచదు యాక్చువల్గా. సో ఇప్పుడు మళ్ళీ ప్రశ్న వస్తుంది, ఇవి రెండు పార్టీలకు వాటి వాటి ప్రశ్నలు వస్తాయి, బీజేపీకి కూడా వస్తుంది. బీజేపీ తెలంగాణలో కొంచెం ఎక్కువ ఓటింగ్ ఎక్కువ సీట్లు గతం కంటే తెచ్చుకుంది, తెచ్చుకున్నా ప్రజా అది వీళ్ళకేమీ ఉపయోగపడలేదు. బట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు బీజేపీ మళ్ళీ జాయిన్ అవుతుందా? వీళ్ళని రాణిస్తుందా? రాణిస్తే తెలుగుదేశాన్ని రాణిస్తుందా? తెలుగుదేశం ఇప్పుడు మీరు చెప్పిన వివరణలు మాకు కాంగ్రెస్ విజయంతో సంబంధం లేదని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నప్పుడు ఎలా చూడాలి? వీటన్నింటిలో ఎక్కడ తలాతోక ఒక ఏమన్నా ఒక స్పష్టత ఒక నిబద్ధత లేని రాజకీయాలగే ఇవన్నీ కనిపిస్తాయి. ఇవి తెలుగుదేశం అంటే ఎప్పటి నుంచో ఉన్న పార్టీ అది ఇది అనుకుంటే మీదేమో కొత్తగా పెరుగుతున్న పార్టీ, ఇంతవరకు ఇంకా పెద్దగా ముందుకు పోవడానికి కూడా సమస్యలు అవుతున్న పార్టీ కాబట్టి తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా
తప్పకుండా ఆ పార్టీకి ఒక నెగిటివ్ ఎఫెక్ట్ చూపించే అవకాశం చాలా ఎక్కువగా ఏర్పడిందని చెప్పక తప్పదు. థ్యాంక్ యూ సార్.